వచ్చేసి బీర తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో నేను చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు బీర తొక్కు అండ్ జీలకర్ర, ఒక 10 పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, టేస్ట్ తగ్గ సాల్ట్, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్. తయారు చేసే విధానం, ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను నేను, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది వేగిన తర్వాత వేరుశనగ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఏంటంటే చెరిపట్ల వెళ్తాయి కాబట్టి ఒక నిమిషం మూత పెట్టుకోండి. వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశనగలు బాగా వేగిన తర్వాత మిగతాది బీరతొక్కది వేసుకోవాలి. బీరకాయ కూర వండిన తర్వాత తొక్కు పాడేయకుండా ఇలా పచ్చడి చేసి చూడండి ఈసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశల్లోకి అది చాలా బాగుంటుంది. ఇవి వేగినాయి కదా, వేగిన తర్వాత మనం బీర తొక్కు వేసుకోవాలి. బీరతొక్కులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది. ఇలా వేయించిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఒకసారి తీసి చూద్దాము. ఇంకో 3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. వేరుశనగలు కూడా వేయకుండా చేసుకోవచ్చు. వేరుశనగలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లోకి చేసుకుని ఇలా ఉంటే వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు. దోశల్లోకి గట్ట చట్నీ ఇలా అంటే కొంచెం వాటర్ వేసి చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు నేను దోశల్లోకి చేస్తున్నాను.
మనం పెట్టి చూసుకోవాలి. ఇలా అంటే కొంచెం మెత్తగా అయిపోతే కట్టేసుకోవచ్చు. స్టవ్ అనేది ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఈ చింతపండు వేసుకుని ఇది మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇంకెలా ఉంటుంది, ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. ఇలా లైట్గా పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పోపు కావాలనుకుంటే మీ ఇష్టం అది పెట్టుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.